ఎల్లారెడ్డిపేట బస్ స్టాండ్ ఆవరణం అభివృద్ధిలో ఆమడ దూరంలో ఉందని, మండల కేంద్రంలోని బస్ స్టాండ్ పందులకు మురికి కుంటలకు కేంద్రంగా మారిందని, బస్ స్టాండుపై స్థానిక అధికార ప్రతినిధులకు అధికారులకు సోయిలేదని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ అన్నారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బస్ స్టాండ్ ఆవరణ ప్రాంతాన్ని పరిశీలన చేసి అనంతరం గాంతుల మహేష్ మాట్లాడుతూ, మండల నలుమూలల నుండి బస్టాండ్కి వేల మంది ప్రయాణికులు వస్తుంటారని, బస్టాండ్లో మాత్రం కనీస అవసరాలైనా మౌలిక వసతులు కల్పించకుండా బస్టాండ్ మరుగుదొడ్డి అస్తవ్యస్తంగా మారి ప్రయాణికులకు ముఖ్యంగా స్త్రీలకు ఇబ్బందికరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పందులకు నిలయంగా మారి దుర్వాసన వేదచల్లుతూ బస్టాండ్కు వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉందని వారన్నారు. మండల కేంద్ర బస్టాండుపై అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి అభివృద్ధిలో పెట్టాలని వారు డిమాండ్ చేశారు. వీరితో పాటు జిల్లా సహాయ కార్యదర్శి లింగాల సందీప్, కిషన్, నరేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. బస్ స్టాండు ఆవరణాన్ని ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఇక్కడ కనీసమైనటువంటి మౌలికంగా వసతులు, బాత్రూమ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి నీట్నెస్ కానీ, బస్ స్టాండ్ మెయింటెనెన్స్ కానీ కనీసం ఏర్పాట్లు చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి డిపో మేనేజర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తూ ఉన్నారు. కంటికి కనుమేరులో ఉన్న నడిబొడ్డున, ఎల్లారెడ్డిపేట ప్రాంతంలో నడిబొడ్డున ఉన్నటువంటి బస్టాండ్ ప్రాంతం అస్తవ్యస్తంగా పందులతో, బర్లతో, వివిధ జంతువులతో అస్తవ్యస్తంగా మురికి వాసనతో వెదజల్లుతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కనిపిస్తలేదా? ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు ఈ మండల కేంద్రంలో దగ్గర దగ్గర ఒక 20 గ్రామాల నుంచి ఇక్కడికి విద్యార్థులు కానీ, ప్రయాణికులు కానీ, రైతులు కానీ, అనేక మంది ఉద్యోగులు కానీ ఇక్కడికి వచ్చి ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ వచ్చి ఒక నిమిషం నిలబడదామంటే కనీసం ఎట్లా అంటే దుర్వాసన, ఆ స్మెల్కు వివిధ రకాల ఎలర్జీస్, అంటే స్మెల్ వల్ల రోగాలు వస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు దీనిపైన శ్రద్ధ చూపడం లేదని ఒకసారి అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి మేనేజర్ గారితో కొద్ది క్షణాల ముందు మాట్లాడడం జరిగింది. సార్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి సార్? ఈ బస్టాండ్ ప్రాంతం అంటే గతం మొన్నటి వరకు ఈ బస్టాండును కొందరు వ్యక్తులకు టెండర్ ద్వారా తీసుకోవడం జరిగిందని చెప్పారు. క్లీన్ చేస్తూ ఉన్నాం. కానీ మేము గమనించింది ఏంటంటే గత 6 నెలల నుంచి ఈ బస్టాండు ఎట్లుందో అట్నే అయోమయంగా, ఘోరంగా దుర్వాసనతో వెదజల్లుతూ ఉన్నది. కానీ మేనేజర్ గారు ఇలా చెప్పడం దురదృష్టకరం. తక్షణమే ఈ అధికారి పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే ఈ బస్టాండుకు తాళాలు వేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలానికి మహిళలు అనేక గ్రామాల నుంచి వస్తూ ఉన్నారు, విద్యార్థులు వస్తూ ఉన్నారు. మా వాష్రూమ్స్ పోదామంటే కనీసం తాళాలు వేసి ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా మంది అమ్మాయిలు ఈ బస్టాండ్లో నిలవడానికి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ఆర్టీసీ అధికారులు కానీ ఏం చెప్తా ఉన్నారు? ఆర్టీసీలో ప్రయాణించండి, బస్టాండ్లో ఉండండి, ఇలా చెప్పడం చెప్తా ఉన్నారు. కానీ కనీసమైనటువంటి సౌకర్యాలు ఏర్పరచకపోవడం వల్లనే ఈరోజు ఆర్టీసీ నష్టాల్లోకి పోతా ఉన్నదని ఈ బస్టాండ్ చూస్తే అర్థమవుతా ఉన్నది. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ తక్షణమే ఈ బస్టాండ్ ఆవరణని నీట్గా, క్లీన్గా, పరిశుభ్రంగా ఉంచాలి. తక్షణమే ఈ టెండర్లు పిలిచిన వాళ్ళని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేయాలి. తక్షణమే తాళాలను తొలగించి రోజు రెగ్యులర్గా నీట్గా ఉంచాల్సిందిగా కోరుతా ఉన్నాం. లేని ఏడల డివైఎఫ్ఐ వివిధ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, రైతులు కానీ, ఇక్కడ ప్రయాణికులతో డిపో ఆఫీస్ను ముట్టడిస్తామని